దేశంలో కరోనా సెకండ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు రోగ తీవ్రత, మరణం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్లు మరింత సమర్థవంతమైనవని ఓ అధ్యయనంలో వెల్లడైందని నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ వెల్లడించారు. చండీఘర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ పంజాబ్ పోలీసులపై జరిపిన అధ్యయనం ప్రకారం ఈ రెండు వ్యాక్సిన్లలో ఒక డోసు తీసుకున్న వారికి 92%, రెండో డోసు తీసుకున్న వారికి 98% మరణం నుంచి రక్షణ లభించినట్లు వెల్లడైంది. పంజాబ్ పోలీసుల్లో టీకా తీసుకున్నవారు, ఒక్క డోసు తీసుకున్నవారు, రెండు డోసులు తీసుకున్నవారిని 3 గ్రూపులుగా విభజించి ఈ అధ్యయనం జరిపారు. పంజాబ్ పోలీసుల్లో వ్యాక్సిన్ తీసుకుని వారు 4,868 మంది ఉండగా అందులో కరోనా బారిన పడి 15 మంది మరణించారు. ఒక్క డోసు తీసుకున్నవారు 35,856 మందిలో 9 మంది కోవిడ్తో మరణించారు. 42,720 మంది పోలీసులు రెండో డోసులు తీసుకోగా వారిలో 2 మాత్రమే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల రోగ తీవ్రత, మరణాలు దాదాపు పూర్తిగా తగ్గిపోతాయని తేలింది. అంతకుముందు సీఎంసీ వెల్లూరులో నిర్వహించిన అధ్యయనంలోనూ మన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిసిందని వికే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో మన వ్యాక్సిన్లపై అనుమానం అవసరం లేదన్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.